కొత్తగా కౌంటర్ లిస్ట్ అన్నారు. ఏందో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసిపోయినారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంత జగన్ గారి గురించి కలిపి మాట్లాడుతున్నారు. అసలు సీట్ ఆమెకి ఇచ్చాడా లేదా జగన్ గారు? అసలు నగిరిలో నిలబడుతుందా లేదా ఆమె? ఆమెకు అసలు పోస్ట్ వస్తుందా లేదా? కూటమి గురించి ఏం తెలిసే నాకు మాట్లాడుతుంది? కూటం అంటే నలుగురు కలిస్తేనే ఒక సంస్థ, నలుగురు కలిసి తొక్కేస్తారని భయంతో మాట్లాడుతుంది ఏమో తెలీదు. ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అక్కర్లేని మాట్లాడి మాట్లాడింది వాయి నిజాధిపరుడుగా బయటకు వచ్చినాక. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గురించి గారిని మాట్లాడతాను. మాట్లాడే అర్హత మాట్లాడేటప్పుడు తన స్థాయి ఏంటో తన స్థానం ఏంటో తెలుసుకొని రోజా గారు మాట్లాడారు. ఆమెకి పని పాట ఏమీ లేదేమో. ఫస్ట్ నగిరిలో వాళ్ళ ప్రజలు ఏమైనారో అవి చూసుకోకుండా ఆమె కూడా వచ్చింది సినిమాల నుంచి, అది జబర్దస్త్ నుంచే వచ్చింది. అది తెలుసుకోకుండా పవన్ కళ్యాణ్ గారు సినిమాల నుంచి వచ్చినారు అది కానీ మాట్లాడలేదు. పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది రోజా గారికి. ఫస్ట్ నగిరిలో ఆమె ప్రజలు ఎట్లుండారో చూసుకొని, 10 కార్లు వేసుకొని తిరిగేది, అవి చేసేది, ఇసుక అమ్ముకొని బతికేది కాదు. ఫస్ట్ తన క్యాటగిరీ తెలుసుకొని మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ తెలియకుండా మాట్లాడితే నగిరి వచ్చి మన గుడ్డ తీసుకొస్తాం. అందరూ లేడీస్ దత్తపుత్రుడు అంటే నీకు చీర కొడతాం నీకు. అది నగిరి వచ్చి కొడతాం, ఖచ్చితంగా కొడతాం. అమ్మే నోరు అత్తులో పెట్టి మాట్లాడాలి. ఫోన్ దేశం గురించి మాట్లాడింది, ఒక మహిళ ఒక మహిళల గురించి మాట్లాడాలి. అసలు ఆడదేనా? అసలు ఆడదేనా? అట్లా మాట్లాడతాంది కట్టుకుని చీర మేమే కట్టుకున్నాం. ఇదే ఆమెకి. ఆమె కూడా కింద నుంచి స్థాయిలోంచి వచ్చింది. ఒకప్పుడు ఆమె గతం తెలుసుకోవాలా? ఈ రోజు ఎంతో జగన్ గారు ఆమె నెత్తి ఏం పెట్టుకున్నారు? సీట్ ఇస్తారా లేదా కన్ఫామ్ కాలే ఆమెకి ఫస్ట్ అది తెలుసుకొని మాట్లాడాలా.